ఈ అబ్బాయి ఆగు నుంచి పతకొండ వైపు వెళ్తున్నాడు ఇక్కడ ఉన్న అబ్బాయి పతకొండ సైడ్ నుంచి ఆగుని వైపు వస్తున్నాడు వీళ్ళిద్దరూ వేగం అదుపు చేయలేక ఉన్న కారణంతో ఒకరికొకరు ఉద్దుకున్న వెంటనే ఆ అబ్బాయి మీద ఒక ప్రైవేట్ బస్సు కాలు మీద టైర్ ఎక్కేసింది మొత్తం కాలంతా మొత్తం ఫ్రాక్చర్ ఏమ లేదు ఈ అబ్బాయే ఇంటికి ఆధారం ఆధారము లారీ డ్రైవర్ వీడు నడిపే వీడు కమ్ క్లీనర్ కమ్ క్లీనర్ లారీ డ్రైవర్ కమ్ క్లీనర్ బంగ్లాదేశ్ కలకత్తా అక్కడ ఇక్కడ అనుకుండా ప్రతి నెలలో మినిమం ఒక 20 రోజులు దేశం కోసము దేశంలో ప్రజల కోసము కాయగూరలు సప్లై చేసే వ్యక్తికి ఇలా జరిగింది దీని గురించి మన లోకల్ లీడర్స్ గాని మన ప్రభుత్వం గాని ఏదైనా చేదనైన సహాయం చేస్తారని మనసారా ఆశిస్తున్నాము ఈ వ్యక్తి పేరు వెంకటేష్ ఇంద్రనగర్ ఇంద్రనగర్ లో రెంటెడ్ హౌస్ అదొకటి చూడండి అన్న ప్లీజ్ థాంక్యూ అన్న నా పేరు పవన్ అన్న ఆపోజిట్ లో వస్తున్నా బస్ పక్కన ఆపోజిట్ లో వచ్చేసి నన్ను గుద్దేసినాడు అక్కడికి ఏమనుకుంటూ ఊరుకున్నా బస్ కింద పడి కాలు పోయింది అని అన్నప్పటికీ కానీ కింద పడేసిన లేచినప్పుడు లేచి చూస్తా అన్న ఏమిదని అప్పటికే ఆపోజిట్ కింద పడేసి బస్ కింద టైర్ కింద పడేసిన కాలు పోయింది అని చెప్పి చెప్పినారు అప్పుడు చక్కెర వచ్చి కింద పడిపోయినా అదొక మాట చెప్పేసి అంతే అంతకుమించి నాకు తెలియదు ఇంకా పవన్ కూడా మన మన పిల్లోడే చాలా మంచి వ్యక్తి ఎప్పుడు కార్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు ఒక 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది ఎప్పుడు ఎలాంటి ర్యాష్ డ్రైవింగ్ చేయలేదు కూడా నేను కూడా పర్సనల్ గా మా ఇంటికి నా కార్ కూడా వచ్చేవాడు ఏమో టైం బ్యాడ్ వల్ల ఇలా జరిగిండొచ్చని తెలియజేస్తున్నాను చూసారంటే వచ్చి కట్టు కట్టేసారు బ్లీడింగ్ పోతుందని అంతే అండి అప్పుడు నేను పవన్ అండి నా పేరు పవన్ కుమార్ ఏరియా శాంతి స్టేట్ అండి లారీ డ్రైవరు మండగిరి ట్యాంక్ దగ్గర జరిగింది పోతూ పోతూ ఇద్దరు బైకులు గుద్దుకున్నాయి ఒక బస్సు ఎక్కేసిపోయింది ఇటుకు వచ్చిన తర్వాత సమాచారం మాకు తెలిసింది వచ్చినాను నా దగ్గరే డ్రైవరు అన్ని నా దగ్గరే వీనికి ఏమీ లేదు ముందు వెనక వీడే ఇంటికి ఆధారం ఇప్పుడంతా ఏమో మరి ఏం జరుగుతుందో అది జరుగుతుంది రెండు బైకులు గుద్దుకున్నాయి అయిన తర్వాత బస్సు ఎక్కి పోయేసింది కాలు